ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో లైవ్ డిటెక్టర్ పరీక్షలకు కేసీఆర్ సిద్ధమా అనే అంశానికి సంబంధించి కూడా ఇది నిజంగా అంత దూరం వెళ్తుందా లేదా అనే అంశానికి కూడా మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే లైవ్ డిటెక్టర్కి సంబంధించి అది సాధ్యం అవుతుందా లేదా అనే అంశానికి సంబంధించి అంశాన్ని కూడా చూడాల్సి వస్తుంది అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో అందరూ కలిసి వివాదాస్పద వ్యాఖ్యలు కావచ్చు రాజకీయ లబ్ధి కోసం కావచ్చు తమ వ్యక్తిగత స్వార్థాల కోసం కావచ్చు ప్రజల యొక్క సొమ్మును ప్రజల యొక్క ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పటి వరకు జరిగిన ప్రతి అంశానికి సంబంధించి ఏ ఒక్క రాజకీయ నాయకుడికి సంబంధించి పోరాటాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది పోరాటాలకు సంబంధించి రేపు ఆ కోర్టు కేసులు కానీ లేకపోతే ఇతరత్ర కావచ్చు లేకపోతే రిక్రూట్మెంట్కి సంబంధించి ఆఖరికి గ్రూప్ వన్ ఎగ్జామ్కు సంబంధించి నిర్వహణ కూడా సాధ్యం కాని పరిస్థితి చేసింది తెలంగాణ సింగరేణి ఎగ్జామ్ కూడా అలాంటి పరిస్థితే జరిగింది కదా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది విద్యార్థులకు సంబంధించి న్యాయం చేయలేకపోతారు రైతులకు సంబంధించి న్యాయం చేయలేకపోతారు కార్మిక కర్షక లోకానికి న్యాయం చేయలేకపోతారు ప్రజలకు న్యాయం చేయలేకపోతారు ప్రజలంటే అన్నదాతలకు రా న్యాయం చేయలేకపోతాను సబ్బండ వర్గాలుగా కులాలను రకరకాలుగా విభజించి పాలించి చేస్తూ వీళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి రకరకాలుగా రాజకీయ కుట్రలే చేస్తున్నారు కానీ అభివృద్ధి ఎక్కడ అనేది ఇప్పుడు కేంద్రం ఎంత రాష్ట్రానికి ఇచ్చింది రాష్ట్రం ఎంత అభివృద్ధి చేసిందని చెప్పలేకపోవడమే మన అడగలేకపోవడం మన దౌర్భాగ్యం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అనే అంశాన్ని కూడా చూడాలి ఎందుకు అంటే కమ్యూనిస్టుల సిద్ధాంతాలను వదిలేసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన చేరినతో చూసినాం ఇక వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు చెప్పాల్సిన అవసరం లేదు అది తెలంగాణ సమాజమే చూసుకుంటుంది అది భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే చూద్దాం కేసుల కోసం కమ్యూనిస్టులు టిఆర్ఎస్ పార్టీలో కలిసిర్రు అనేది ప్రధాన అంశం ఇక మరో అంశం ఏంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈడీ ఆఫీస్ లో ఏకంగా రఘునందన్ గారు రావే అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో కంప్లైంట్ చేసిన పరిస్థితి కనబడుతుంది కదా దానికి సంబంధించి అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది రాష్ట్ర రాజకీయాలు కోట్ల చుట్టూ తిరుగుతాయా లేకపోతే దాడుల గురించి జరుగుతాయా రఘునందన్ రావు సంబంధించిన అంశమే కావచ్చు బండి సంజయ్ అంశానికి సంబంధించి కావచ్చు లేకపోతే అమిత్ షా ఆధ్వర్యంలో వ్యూహం జరుగుతుందా ఈ వ్యూహానికి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడికి చేస్తున్నారు కేవలం అధికార కోసం కుట్రలు ఈ రకంగా చేస్తారా